హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది వ్లాగ్. అలాగే సండే మార్నింగ్ నేను ఈ ముగ్గు వేశాను. ఆరాట చూడండి, చిన్న చిన్న గుమ్మాలు ఉన్న వాళ్ళకి ఇలా మనం ముగ్గులోనే బోల్డ్ అన్ని వెరైటీస్ అనేది వేసుకోవచ్చు. చిన్న ముగ్గే గాని నేను ఇంకా కుదించి ఇంకా పెద్దది కూడా చేయొచ్చు, చిన్నది చేయొచ్చు. కొంచెం ఇప్పుడిప్పుడే ముగ్గులు నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి ముగ్గులు అనేది ఉపయోగం ఉంటుందని అప్పుడప్పుడు చూపిస్తా ఉంటాను. ఇక నేనైతే ఒక్కదానికే టీ పెట్టుకున్నానండి. టీ పౌడర్ అయితే అయిపోయింది, నేను ఇప్పుడు చూసుకున్నాను. ఇక నా ఒక్కదాన్నే పెట్టుకున్నాను, తను బయట కాఫీ తాగుతాను అని చెప్పేసి వెళ్లారు. ఇక మా వారికి పొద్దున్న చెప్పాను, ఒక మంచినీళ్ళ బిందె అయితే పట్టు, నాన్ వెజ్ అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ అయితే అవుతాయండి కడగడానికి. అలాగా అలాంటప్పుడు నేను ఎక్కువ వాటర్ పడతాను. ఇక ఈ రోజు సండే కాబట్టి కొంచెం లేట్ అయ్యే వాటికి తను పట్టేసేసి ఇక్కడే పెట్టేసేసారు. పెట్టేసేసి ఇక వాకింగ్ చేసుకుని అలాగే కొన్ని నిన్ను తెమ్మని వద్దని అన్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అలాగే మూడు పేపర్లు తెస్తాం కదా, మా వారికి కోపం వచ్చినట్టుంది, అందుకని ఒక్క పేపర్ తీసుకొచ్చారు. షాప్ లో వచ్చేసేసి రెండు బుక్లు ఉంటాయి, అవి ఇస్తాలే, పేపరు కొత్తది అలాగే పెట్టేసేస్తున్నావు అని చెప్పేసి ఒక్కటే తీసుకొచ్చారు. ఇక ఇవి తీసుకొచ్చారండి, మసాలా దినుసులు కొన్ని అయిపోయినాయి. అలాగే దీని రేట్లు అనేవి నేను నాకు అంతగా తెలియటం లేదండి. ఇవన్నీ నాకు మసాలా చేసుకునే దానికి, ఎలాగూ బిర్యానీ అలా చేస్తా ఉంటాం కదా, దానికి వెతుక్కునే పని లేకుండా తీసుకొచ్చారు. అలాగే టీ పొడి మాత్రం నేను చెప్పలేదని అదొక్కటి మాత్రం మర్చిపోయి వచ్చేసారు. ఇక టేస్టింగ్ సాల్ట్ అనేది నేను ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయనండి, ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేస్తాను. ఇక టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు. అలాగే ఫ్రెష్ గా ఉన్నాయని కూరగాయలు కూడా తీసుకొచ్చారండి. ఇక కూరగాయలు మా వారు ఎప్పుడైనా ఫ్రెష్ గా కనబడితే కనుక రేటు గీటుతో పట్టించుకోకుండా ఎమ్మటే కొనేసేస్తారు. అలాగే ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్ తీసుకొస్తారండి మా వారు. కొంచెం ఓడిలిపోతాయి చూడండి, అవి అసలు తీసుకురారు. ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉన్నాయి మాత్రం తప్పకుండా తీసుకొస్తారు. ఇక బింది లోపల పెట్టేసేసి నేను కూరగాయలు అనేసి సదురుతా ఉంటాను, చూస్తా ఉండండి. కూరగాయలు వచ్చేపాటికి ఆలుగడ్డ తీసుకున్నారు, కాకరకాయ తీసుకున్నారు, అలాగే టమోటాలు, కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రెష్ గా ఉన్నాయని తీసుకొచ్చారు. కొత్తిమీర పుదీనా బాగాలేదంట. ఇక నేను అన్నాను ఈరోజు ఏం తీసుకొస్తారో తెలియదండి, ఫిష్ గాని లేకపోతే చికెన్ గాని తీసుకురామన్నాను, మటన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొస్తానన్నారు. అప్పుడు కొత్తిమీర కరివేపాకు అక్కడ కూడా ఇస్తారు కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది అని చెప్పారు. ఇక అందు గురించే కొత్తిమీర పుదీనా తీసుకురాలేదు. ఇక ఈ రోజు నేను ఇడ్లీ చేస్తున్నానండి. ఎప్పుడు సండే రోజు మాకు టిఫిన్ అనేది ఏమి ఉండదు, కానీ ఇడ్లీ పిండి అనేది ఈ రోజు మిగిలింది. దాంతో పాటు టమాటో చట్నీ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇడ్లీ చేస్తే టమాటో చట్నీ తప్పకుండా చేసుకుంటా ఉండండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. మనం మామూలుగా పల్లీ చట్నీతో ఒక 4 ఇడ్లీ అలా తింటామేమో, ఒకవేళ ఈ టమాటో చట్నీతో అయితే 6 ఇడ్లీ తింటాము, అంత టేస్ట్ గా ఉంటుంది. ఇక టమాటో చట్నీ మీ అందరికి తెలిసిందే కదా, అందుగురించి టమాటా చట్నీ ఎలా చేయాలనేది చూపించట్లేదు.
ఇది వచ్చేసేసి అందరికీ తెలిసిందే కాబట్టి నేను చెప్పటం లేదండి. చాలా చాలా వంటలు అనేది నేను షేర్ చేసేసాను. మళ్ళీ మళ్ళీ చేస్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. ఇక టమాటాలు వచ్చేసేసి నాటు టమాటాలు అండి. ఈ నాటు టమాటాలు చాలా చాలా పుల్లగా ఉంటుంది. దీనిలో వచ్చి నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేస్తాను. అప్పుడు ఇంకా టేస్ట్ అనిపిస్తుంది నా వరకు అయితే. ఇక పచ్చిమిరపకాయలు కూడా నేను కొంచెం ఎక్కువే వేస్తాను, ఎందుకంటే ఈ టమాటా చట్నీ ఒక 3 డేస్ అయితే నాకు ఉంటుంది. టమోటాలు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసేలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది. వేడివేడి ఇడ్లీ మనం టమాటా చట్నీలో పెట్టుకొని తింటే బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక నేను టమోటా పచ్చడికి అన్ని కలిపి వేసేసాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేగాక నేను కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. టమోటా ముక్కల్లో ఉప్పు కూడా వేసేసానండి. ఇక మొత్తం కలిపి గ్రైండ్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టైపు ఒక టమాటా పచ్చడి ఉంది, ఇంకొక టైపు కూడా ఉందండి. నేను రెండు రకాలుగా కూడా చేస్తా ఉంటాను. ఇక టమాటా చట్నీ మిక్సీలో పట్టేసేసి ఒక గిన్నెలో తీసుకున్నాను. అలాగే ఈ గిన్నెలో వచ్చేసేసి కొంచెం కలుపుకున్నానండి. మీకు చూపించాను కదా ఇలాగా మనం పోపు అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులకి మనకి పోపు ఈ చట్నీలు అలా చేసుకునేటప్పుడు ఈ పోపు అనేది కలిపేసేసుకొని మనం చట్నీ ఇచ్చేసేయచ్చు, అంటే పెట్టేయచ్చు. పోపు పెట్టేదానికి చాలా చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుందండి మార్నింగ్. అందుగురించే నేను ఈ టిప్ అనేది నేను షేర్ చేశాను. చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి, ఒక 2 డేస్ బ్యాక్ అనేది వచ్చింది. ఇక నాకు వచ్చేసేసి నేను పోపు అనేది కలుపుకోనండి. నాకు కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మా అమ్మాయికి మా వారికి పోపు అనేది కలిపి ఇస్తాను, టమాటా చట్నీలోనే కానీ లేకపోతే వేరే వేరే పల్లీ చట్నీ కానీ ఏదైనా చట్నీస్ చేసుకుంటా ఉంటాం కదా, ఏ చట్నీకైనా సరే ఈ పోపు అనేది కలుపుకోవచ్చు. చూసారా మా వారికి పని ఉన్నా లేకపోయినా చక్కగా స్నానం చేసేసుకొని సండే రోజు అయితే ఫ్రెండ్స్ తో కలిపి వెళ్ళిపోతారు. నాకు తెచ్చినవన్నీ ఇచ్చేసేసి వెళ్ళిపోతా ఉంటారండి. ఇక చట్నీలో పోపు వేసేసేసి మా వారికి టిఫిన్ అయితే పెట్టేసేస్తున్నాను. ఇప్పటిదాకా అయితే సండే వ్లాగ్ లో టీ సెక్షన్ అయిపోయింది, టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇక నేను స్నానం చేసేసుకొని అప్పుడు టిఫిన్ చేస్తాను, చూస్తా ఉండండి. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఇక నేనైతే మాత్రం ఇప్పుడు టిఫిన్ చేశాను. టిఫిన్ చేయాలి, ఇంకా తినాలి. ఇక టిఫిన్ తినేసేసాక ఈరోజు చికెన్ ఫ్రై చేస్తాను, బగర రైస్ చేస్తాను. ఈరోజు సండే కదా, ఫిష్ తెద్దామని అనుకున్నాం అసలు మామూలుగా. ఇక మా వారికి కొంచెం పని ఉంది, ఫిష్ చేసే పాటికి కొంచెం టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారు. రేపు తీసుకొస్తారే చికెన్ ఫ్రై చాప అని చెప్పారు. ఇక నేను ఇడ్లీ అనేది చేశానండి. ఎప్పుడు మాకు సండే టిఫిన్ అనేది ఉండదు, అప్పటికప్పుడు మ్యాగీ గానీ అలా చేస్తాను, మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. ఈ రోజు అయితే ఇడ్లీ పిండి ఉంది. ఇక ఇడ్లీలు వేసేసాను, ఇడ్లీతో పాటు టమాటా చట్నీ చేశాను. అలాగే ఇడ్లీ పిండిలో నేను పోపు అనేది కలిపాను కదండి, ఒక 2 or 3 డేస్ బ్యాక్ నేను వచ్చేసేసి మీకు ఆ పోపు అనేది ఒక వారం రోజులు మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇలా మనకి చట్నీలు చేసినప్పుడు అది కలుపుకుంటే సరిపోతుందని పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి, ఎందుకంటే ఆ పోపు విషయంలో చాలా విసుగ్గా అనిపిస్తుంది మళ్ళీ వెయ్యాలని. అందుగురించే ఇలా ఒక వారం రోజులు మళ్ళా హౌస్ వైఫ్ కి చాలా చాలా యూజ్ అవుతుంది.
ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. పోపు అయితే మాత్రం పాడవదు, ఎందుకంటే అంత ఆయిల్ లోనే కదా మనకి అది ఉంటుంది బాగా, అందుగురించి అది అయితే పాడవదు. బయట పెట్టినా సరే పాడవదండి, నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను, బయట పెట్టినా పాడవదు. ఇక ఈ రోజు బగార రైస్ చికెన్ ఫ్రై చూసేద్దాం పదండి. అంటే చాలా సార్లు పెట్టాను కానీ ఇప్పుడు నేను మామూలుగా ఎలా చేస్తాను ఏంటి అని అనేది కాకుండా ఈరోజు మేము అది చేస్తున్నానని చెప్తున్నాను. ఈరోజు అసలు ఏమేమి చేస్తాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తా ఉండండి వ్లాగ్. మా వారు 2 కూలింగ్ కేక్స్ తెచ్చారండి, నాదైతే ఇప్పుడే తినేసేసాను. సండే రోజు మాత్రం ఏం రూల్స్ పెట్టుకోకుండా చక్కగా అన్ని చేసుకుని తింటా ఉంటాను. అలాగే ఇప్పుడే వంట కోసం బియ్యం అనేది కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కూరగాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అలా ఉంటాయి కదా, అవన్నీ కడిగేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వంట చేసేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ముందు ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. తర్వాత ఈ పేపర్ చదువుకోవడం ఏదైనా ఉన్న పని అనేది చేసుకుంటా ఉంటాను. అందుగురించే వంట అంటే నాకు అస్సలు భయం ఉండదు, త్వరగా అయిపోతుందండి. కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ లో 2 అయిపోతాయి. ఈ రోజు నేను చేస్తున్నాను బగారా రైస్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై వచ్చేసేసి నాకు మా అమ్మాయికి చాలా చాలా ఇష్టం. మా వారు అసలు మామూలుగా చాప అయినా సరే లేకపోతే మటన్ అయినా తెద్దామని అనుకున్నారు. మటన్ దగ్గర వచ్చేసేసి పెద్ద లైన్ ఉందంటండి, అందుగురించి మా వారు ఎప్పుడైనా లైన్ లో ఉండి వెళ్లాలంటే తనకి చాలా చాలా ఇసుగు అనిపిస్తుంది. ఖాళీగా ఉండేటప్పుడు తీసుకొస్తారు. కానీ మటన్ మనం ఒకే చోట కొంటాం కదా, మెట్రోలో అలా కొంటాము, మెట్రోలో వెళ్ళలేదు ఈ రోజు. ఇక ఒకే చోట కొన్నప్పుడు అక్కడే అలవాటు అయితే అక్కడే తెచ్చుకోవాలనిపిస్తుందండి మటన్ మాత్రం. ఇక మా వారు రేపేనా, రేపు కాదు మంగళవారం హాలిడే పెడతాను, అప్పుడు చేపలు తీసుకొస్తాను. మా వారికి చికెన్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, ఇంకా మా అమ్మాయికి ఇష్టం కదా, అందుగురించి తను చికెన్ తీసుకొచ్చారు. ఇక నేను ఇటువైపు ఫ్రై చేసేసేస్తున్నాను, అటువైపు బగారా రైస్ చేసేసానండి. బగారా రైస్ వచ్చేసేసి ఈ రోజు చాలా స్పైసీగా చేశాను, అచ్చం బిర్యానీ లాగా. బగారా రైస్ కొంచెం తక్కువ మసాలాలు ఉంటాయి కదా, ఇక బిర్యానీలో కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కదా, అలా చేశాను. ఇక వంట చేసేసాక భోజనానికైతే మేమైతే రెడీ చేసేసుకుంటున్నాను. మీతో మాట్లాడుతూనే వ్లోగ్ అనేది షూట్ చేస్తానే నేననేది సండే వ్లోగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూస్తా ఉండండి వ్లోగ్. సండే మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ శాతం అనిపిస్తుంది, బయటికి వెళ్లే కంటే నాకు ఇంట్లో ఉండడమే ఎక్కువ ఇష్టం అండి. సండే ముగ్గురం ఉంటాం కాబట్టి సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు, అలాగే ఏదైనా చేసుకొని మనం తినచ్చు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిసెన్ రోడ్ ఏదైనా కొనుక్కోవాల్సిన విషయం ఏమైనా ఉంటే గనక తప్పకుండా వెళ్తాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, టేబుల్ మీద పెట్టేసేసి ముగ్గురం భోజనం చేసేస్తాము, చూస్తా ఉండండి వ్లాగ్. సండే వ్లాగ్ వచ్చేసేసి నాన్ వెజ్ తప్పకుండా తినే రోజుల్లో అయితే తప్పకుండా నాన్ వెజ్ అయితే ఉంటా ఉంటుంది. బోన్ చేశాక కాసేపు న్యూస్ ఛానల్స్ అనేవి చూసామండి, ఫోన్ లోనే చూసాము. మాకు టీవీ కనెక్షన్ లేదు కదా, అందుగురించే ఫోన్ లోనే చూస్తాము. మాకు 3 ఫోన్లు ఉన్నాయి, ఇక న్యూస్ ఛానల్ చూసుకుంటే చూసుకుంటాము, లేకపోతే ఏమైనా మూవీస్ అలా వేస్తా ఉంటారు కదా అవి చూస్తాను. జియో మూవీది ఉంది కదండి, జియో టీవీ ఉంది కదా, దానిలో వస్తాయి చక్కగా మనకి మూవీస్, చూస్తా ఉంటాను అప్పుడప్పుడు నాకు నచ్చిన మూవీ అలా చూస్తా ఉంటాను. ఇక అది అయిపోయాక
ఇప్పుడు సాయంకాలం నేను టీ పెడదామని అనుకున్నాను, కానీ సూప్ చేయమన్నారు మా వారు. నిన్న మా అమ్మాయి కొంచెం ఇచ్చింది కాబట్టి చాలా టేస్ట్ గా అనిపించింది దానికి. అందుగురించే పొద్దున్న పాపం అన్ని ఫ్లేవర్స్ తెద్దామని అనుకున్నారు కానీ కుదరలేదు. ఇక సూప్ చేస్తున్నాను. సూప్ చాలా ఈజీ అండి. ఇక నేను 2 ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి మా ముగ్గురికి కావాలని చెప్పేసి కొంచెం నీళ్ళైతే ఎక్కువ పోసాను. కానీ నీళ్లు కొంచెం ఎక్కువ పోసినా సరే బానే ఉందండి. చల్లారాక కొంచెం చిక్కదనంగా వచ్చింది. కొంచెం వాటర్ ఎక్కువ వేసినా పర్వాలేదు నన్ను అప్పుడు అనిపించింది. అలాగే చాలా చాలా ఈజీ కదండి. ఈ శీతాకాలంలో మనం సాయంకాలం పూట ఇలా తాగుతా ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే. నేను అనుకున్నాను ఇక ప్రతిరోజు కాకపోయినా ఒక 2 డేస్ కి ఒకసారి అయినా సరే ప్యాకెట్లు అన్ని ఫ్లేవర్స్ తెచ్చేసేసి ఇలా సాయంకాలం పూట ఈ కాఫీ టీలు అనేది కొంచెం పక్కన పెట్టి సూప్ తాగాలని అనిపించింది నాకైతే. గనక మీకు రాని వాళ్ళైతే ఇంకేమీ లేదండి, వాటర్ బాగా బాయిల్ చేసేసి నేను వచ్చేసి 2 ఫ్లేవర్స్ అనేది మిక్స్ చేసి కలిపేశాను. ఎందుకంటే మా ముగ్గురికి రావాలి కదా. మీరైతే గనక సపరేట్ సపరేట్ గానే చేసుకోండి. మాకైతే మాత్రం 2 ఫ్లేవర్లు టచ్ అయ్యి బానే అనిపించింది. మీరైతే సపరేట్ సపరేట్ గా చేసుకోండి, ఇంకేం కాదు. ఇక ఈ సండే అనేది ఇలా మాకు గడిచిపోయింది. ఇక సాయంకాలం ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే బీసెన్ రోడ్ వెళ్ళాం కాబట్టి అలా వెళ్ళి చూసుకొని వస్తామని అనుకుంటున్నాము. ఇంకొక విషయం, మన దగ్గర డబ్బు ఉంది లేదు అన్నది కాకుండా సండే రోజైనా చక్కగా ఫ్యామిలీ అందరూ అంటే భార్య భర్తలు అత్త మామ ఉన్న వాళ్ళైనా అందరూ హ్యాపీగా ఒక చోట తిని అలాగే కొంచెం కబుర్లు చెప్పుకుంటూ టీవీలో మూవీస్ ఏమైనా వేసినప్పుడు చూస్తా లేకపోతే బయటకు అందరం కలిసి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ మనం హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. తక్కువలో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అని నేను సండే వ్లాగ్స్ అనేది మీకు షేర్ చేస్తా ఉంటాను. ఈ సూప్ అనేది మేము ముగ్గురం తీసుకుంటున్నాము, చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ లావణ్య ఎప్పుడూ ఉంటుంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.